హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది డాగ్స్ ఛానల్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ డాగ్ బ్రీడ్ యొక్క ప్రొఫైల్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అది ఇవాళ మన టాపిక్. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ అయినటువంటి డాగ్స్ ఛానల్ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ డాగ్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ డాగ్ బ్రీడ్ని స్విట్జర్లాండ్ కంట్రీలో బ్రీడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సెకండ్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ యొక్క కోట్. మనకు రెండు రకాల కోట్స్ ఉన్నటువంటి సెయింట్ బెర్నార్డ్ మనకు కనిపిస్తూ ఉంటుంది, లభిస్తూ ఉంటాయి. అంటే లాంగ్ కోట్ సెయింట్ బెర్నార్డ్స్ ఉంటాయి, అలాగే షార్ట్ కోట్ సెయింట్ బెర్నార్డ్స్ కూడా ఉంటాయి. లాంగ్ హెయిర్ ఒకటి, షార్ట్ హెయిర్ సెయింట్ బెర్నార్డ్స్ ఒకటి. సో ఈ రెండు రకాల కోట్స్, ఈ రెండు రకాల హెయిర్స్ ఉన్న టైప్స్ ఉన్నటువంటి సెయింట్ బెర్నార్డ్స్ మనకు లభిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ ఒక మంచి ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్. అది చిన్నపిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ ఒక జైంట్ డాగ్ బ్రీడ్. సెయింట్ బెర్నార్డ్ యొక్క యావరేజ్ హైట్ ఎంత ఉండొచ్చు అంటే 65 సెంటీమీటర్స్ నుంచి 75 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. అంటే ఒక యావరేజ్ అడల్ట్ మేల్ సెయింట్ బెర్నార్డ్ యొక్క హైట్ 70 సెంటీమీటర్స్ నుంచి 75 సెంటీమీటర్స్ ఉండొచ్చు అటు ఇటుగా. అలాగే ఒక యావరేజ్ అడల్ట్ ఫిమేల్ సెయింట్ బెర్నార్డ్ యొక్క హైట్ 65 సెంటీమీటర్స్ నుంచి 70 సెంటీమీటర్స్ ఉండొచ్చు యావరేజ్గా అటు ఇటుగా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ యొక్క వెయిట్. ఒక యావరేజ్ అడల్ట్ సెయింట్ బెర్నార్డ్ యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చు అంటే 55 కేజెస్ నుంచి 85 కేజెస్ వరకు ఉండొచ్చు అటు ఇటుగా యావరేజ్గా. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ యొక్క కోట్ కలర్. సెయింట్ బెర్నార్డ్ మనకు ఏ కోట్ కలర్లో ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా కనిపిస్తుందంటే, సెయింట్ బెర్నార్డ్ యొక్క ఇయర్స్ దగ్గర బ్లాకిష్ కలర్లో ఉంటుంది. కొన్ని కొన్ని సెయింట్ బెర్నార్డ్స్కి ఇయర్స్ దగ్గర బ్రౌనిష్ కలర్లో ఉంటాయి. కొన్ని కొన్ని సెయింట్ బెర్నార్డ్స్కి అయితే ఇయర్స్ బ్లాకిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఐస్ చూసుకున్నట్లయితే బ్లాకిష్ కలర్లో ఉంటాయి. అలాగే నోస్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే బ్లాకిష్ కలర్లో ఉంటుంది సెయింట్ బెర్నార్డ్కి. నెక్స్ట్ రిమైనింగ్ ఫేస్ మొత్తము కూడా వైట్ కలర్లో ఉంటుంది, ఈ ఐస్, నోస్ అండ్ ఇయర్స్ తప్ప. నెక్స్ట్ సెయింట్ బెర్నార్డ్ యొక్క బాడీ షోల్డర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే షోల్డర్ దగ్గర నుంచి ఒక రెడ్డిష్ ఆర్ బ్రౌనిష్ ఆరెంజిష్ కలర్స్లో మనకు లభిస్తాయి. ఈ ఆరెంజిష్ రెడ్డిష్ ఆర్ బ్రౌనిష్ కలర్ అప్ టు టెయిల్ వరకు ఉంటుంది. అంటే సగం టెయిల్లో సగం పార్ట్ వరకు ఇలా కనిపిస్తాయి. రిమైనింగ్ టెయిల్ పార్ట్ మాత్రం మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది. మీకు ఇంకా డీప్గా సెయింట్ బెర్నార్డ్ ప్యూర్ బ్రీడ్ చిక్లో ఇంకా డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ యొక్క లైఫ్ స్పాన్. సెయింట్ బెర్నార్డ్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 8 నుంచి 10 ఇయర్స్ వరకు ఉండొచ్చు అటు ఇటుగా. ఇది సెయింట్ బెర్నార్డ్ యొక్క లైఫ్ స్పాన్. ఎయిత్ పాయింట్ ఏమిటంటే సెయింట్ బెర్నార్డ్ యొక్క లిటర్ సైజ్. ఫిమేల్ సెయింట్ బెర్నార్డ్ డెలివరీ అవుతున్నప్పుడు 6 to 9 పప్పీస్కి జన్మనిస్తుంది యావరేజ్గా. ఇది సెయింట్ బెర్నార్డ్ యొక్క లిటర్ సైజ్. సో ఇది ఫ్రెండ్స్ సెయింట్ బెర్నార్డ్ యొక్క ప్రొఫైల్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి. ఇంకా మిగిలిన పాయింట్స్ సెయింట్ బెర్నార్డ్ ఫ్యాక్ట్స్ గురించి వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఆ వీడియోలో చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.